మన లైఫ్ లో కొన్ని విషయాలు ఊహించనంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవునా? ఇది నిజమా? ఇలా జరుగుంటుందా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కూడా అలాంటిదే. నేను చెప్పే విషయాన్ని ముందు మీరు నమ్మరు, నమ్మినది కల్పితం అంటారు, కానీ నిజమని మాత్రం ఒప్పుకోరు. కానీ నేను చెప్పబోయే ఆ కథ మాత్రం పచ్చి వాస్తవం. కథలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలు బంగారంతో నిండిన ఒక నౌక ఫోటోలు. ఇప్పుడు ఆ నౌక కరీబియన్ తీరంలోని కార్టిజినా అనే ప్రాంతంలో ఉంది. సముద్ర జలాల్లో దాదాపు 3100 అడుగుల లోతులో ఉంది. ఆ నౌకలో బోలెడంత బంగారం ఉంది. గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, ఒక్కటేంటి ఎటు చూసినా బంగారమే. ఇంతకీ ఈ నౌక ఎక్కడిది? సముద్రంలో ఎప్పుడు మునిగింది? క్వింటాళ్ల కొద్దీ బంగారం అందులోకి ఎలా వచ్చింది అనే ప్రశ్నలు అందరికీ కలుగుతున్నాయి. దాని చరిత్రలోకి వెళ్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలుసాయి. ఇంతకీ దాని హిస్టరీ ఏంటో ఒక్కసారి చూడండి. కరేబియన్ దీవులకు సమీపంలోని కార్టిజినా తీరానికి సమీపంలో ఇప్పుడు సముద్రపు అడుగు భాగంలో ఉన్న ఈ నౌక పేరు శాంజూస్. 1708లో ఈ నౌక ఇక్కడ మునిగింది. అంటే ఇప్పటికి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది. ఈ 300 సంవత్సరాలుగా ఈ నౌక ఇక్కడే నీళ్లలో ఉంది. అందులో ఉన్న బంగారం అలాగే బురదలో ఉండిపోయింది. ఇంతకీ ఈ నౌక ఎందుకు మునిగింది అంటే 1708లో స్పెయిన్కు బ్రిటిషర్లకు మధ్య యుద్ధం జరిగింది. శాంజూస్ నౌక కూడా యుద్ధ నౌకనే. బ్రిటిషర్లు చేసిన దాడిలో ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. గడిచిన 300 ఏళ్లుగా ఈ నౌక జాడ కోసం వెతుకులాట కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కొలంబియా సర్కార్ ఈ నౌక కోసం అనేక ప్రయత్నాలు చేసింది. వాళ్ల కష్టానికి 300 ఏళ్ల తర్వాత ఫలితం వచ్చింది. అంటే మొన్న 2015 సంవత్సరంలో ఈ నౌక జాడను కనిపెట్టిన కొలంబియా ప్రభుత్వం వారం రోజుల క్రితం దాని విజువల్స్ను, ఫోటోలను తీయగలిగింది. శాంజూస్ నౌకలో దాదాపు $17 బిలియన్ విలువైన బంగారం నిల్వ ఉన్నట్లు కొలంబియా సర్కార్ ప్రకటించింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 132,000 కోట్లన్నమాట. శాంజూస్ నౌక ఒక్కటే కాదు, దీని సమీపంలో మరో 2 నౌకలు కూడా ఉన్నాయని కొలంబియా ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక రిమోట్ మిషన్ల ద్వారా దాదాపు 3100 మీటర్ల లోపలికి వెళ్ళి ఈ నౌక ఫోటోలు నౌక దొరికింది. సరే, ఆ బంగారం ఎవరికి? అసలు గొడవంతా ఇక్కడే వచ్చింది. నౌక స్పెయిన్కు చెందినది, కానీ ఆ నౌకను కనుగొన్నది మాత్రం కొలంబియా. దీంతో నౌక మాదంటే మాది అంటూ ఇప్పుడు 2 దేశాలు కొట్లాడుకుంటున్నాయి. మరి ఈ 132,000 కోట్ల రూపాయల విలువైన ఆ బంగారం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.